ఇట్ స్మార్ట్ శంకర్, సేమ్ ప్లాట్, సేమ్ ఫీలింగ్, సేమ్ ఎలాగైనా ఫీలింగ్ ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి చూడగానే మనకి స్టార్టింగ్ ఓపెనింగే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు మన ఇస్మార్ట్ శంకర్ది, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. లాస్ట్ మన ఇస్మార్ట్ శంకర్ చూస్తే అందులో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇందులో ఆ ఫీలింగ్ ఆ ప్లాట్ చాలా ఎంగేజ్ అయితే, దాని మిస్ఫైర్ ఎక్కడైందంటే ఆ సేమ్ ప్లాట్ వల్ల ఏమైందంటే సినిమా అర్థమైపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే తీసుకెళ్ళారో పేరెంట్స్ది, అక్కడ రామ్ గారు టెరఫిక్, రామ్ గారు లేకపోతే సినిమా దొబ్బేది. పూరి సార్ డైలాగ్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. ఇంకోటి ఆలిగారి కామెడీ అదేదో పెట్టి, జనరల్గా అది ఎప్పటి నుంచో ఐడియా బాగుంది కానీ అది అన్నెసరీ లాగే అనిపించింది. ఆయన అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, కామెడీ అక్కడక్కడ వచ్చింది. దానికి తీసుకున్న టైం కానీ దానికి చేసిన అది కనబడుతుంది, కానీ అంత కామెడీ అవి అనిపించదు, చాలా బోరింగ్ అనిపిస్తుంది. మనకు అనిపించేది ఏంటంటే బిగ్ బుల్ ఎవరైతే ఉన్నారో ఆ ట్యూబర్ నుంచి ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు సినిమాలకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది కేవలం రామ్ గారు తను అసలు టెరఫిక్గా చేశాడు. ఎక్స్ట్రాడినరీ అంటే తనే మామూలు పూరి సార్ డైలాగ్స్ అంటాం కానీ ఈ సినిమాలో రామ్ గారు వల్లే ముందుకెళ్తుంది. ఇంకోటి అంటే ఈ సినిమా దీంట్లో చెప్పేసా మిస్టర్ బచ్చన్ కంటే డబుల్ ఈ స్మార్ట్ 100% బెటర్, 100% అంటే 100% బెస్ట్, రెండిట్లో డబుల్ ఈ స్మార్ట్ గెలిచిందని చెప్పచ్చు. అది లాస్ట్ వరకు ఉంటుంది. లాస్ట్ ఫైట్ ఒకటే ట్రాన్స్ఫీలింగ్ సేమ్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ సేమ్ అలాగే ఇచ్చారు. ఆ ఓల్డ్ క్రియేషన్ అలాగే ఉంది కానీ మళ్ళీ అదే సేమ్ చూసామేమో, మళ్ళీ అదే సినిమాకి వచ్చామేమో అన్న ఫీలింగ్లో వస్తుంది లాస్ట్లో. మళ్ళీ అదే చూస్తున్నాం అన్న దాంట్లో చాలా పక్కన అంటే మళ్ళీ అదే ఉందా అన్న దాంట్లో ఉంటారు, కానీ ఆ ట్రాన్స్ శివ ట్రాన్స్లోకి వెళ్ళలేకపోయారు. అది దాని ఓవరాల్గా సినిమా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు డబ్ల్యూ ఇస్మార్ట్ శంకర్ చూడకుండా చూస్తే నచ్చుతుంది సినిమా. చూడని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి బాగుంది వెళ్ళి చూడొచ్చు. నైస్, ఓకే అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సినిమా. మరీ డిసప్పాయింట్మెంట్ ఇచ్చి ఏం సినిమా రా బాబు అనే సినిమాలు అయితే కావు రెండు, మిస్టర్ బచ్చన్ కానీ డబుల్ ఇస్మార్ట్ కానీ రెండు ఏం సినిమాలు రా బాబు అనే సినిమాలు కాదు. సాటిస్ఫాక్షన్ ఇస్తే బాగుంటాయి, ఒక ఫీలింగ్లో ఉంటుంది. ఈ రెండిటికి ఈ హాలిడేస్కి సరిపోయేది సినిమా. ఇంతకుమించి ఇంకేం లేదు. ఆలిగర్ది అయితే చాలా డిసప్పాయింట్మెంట్, చాలా ఆయన అంతా ఎప్పుడో 15 ఇయర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనిపించింది. కానీ సీను గెటప్ సీన్ తన కరెక్ట్గా ఉంది తనది, కానీ మన విలన్ తన పేరు తను కొంచెం ఎక్స్ట్రా పాయింట్ చాలా రోజులైంది వచ్చి తనది కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా చూడొచ్చు, బాగుంటుంది అన్నమాట. అంతే అంతకుమించి వావ్ ఇస్మార్ట్ శంకర్ అంత అవేమంతే. డైలాగ్ కూడా ఒక్క డైలాగ్ కూడా పడదు.